తీరు కానీ, కేటీఆర్ గారు మాట్లాడే రన్నింగ్ కామెంటరీ కానీ, పక్కనే ఉన్న పల్లె రాజేశ్వరరెడ్డి గారు వారు మాట్లాడే తీరు కానీ ఎంత బాధాకరంగా ఇస్తుందంటే, ఒక గౌరవమైన చట్టసభలో తెలంగాణ ప్రజానీకం ఎన్నుకోబడ్డ గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రివర్యులు, శాసనసభ్యులందరము ప్రజల పక్షాన చట్టాన్ని చేసి ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేపడతాం అనుకున్నాం. ఎప్పుడు చూసినా కూడా వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే, మనం మాట్లాడిన మాటలకు కౌంటర్ ఏ విధంగా ఇవ్వాలి, మనల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, మీరు ఇచ్చినటువంటి గ్యారంటీ పథకాలు ఎప్పుడు అమలు చేస్తారనేటువంటి ఏకవచనంతో మాట్లాడు. ఒక గౌరవ స్పీకర్, ఒక దళిత వర్గానికి చెందిన స్పీకర్ని పట్టుకొని ఏయ్ అని మాట్లాడే బాధ. మా బలమైన వర్గాలైనటువంటి మా పున్నం ప్రభాకర్ గౌడ్ గారు పట్టుకొని నువ్వు కూర్చో అంటాడు కేటీఆర్. మళ్ళీ మాట్లాడతాడు, నా స్నేహితుడు, నా ఉద్యమంలో కలిసి పనిచేసిన అని చెప్పి మళ్ళీ మాట్లాడతారు. నిజంగా ఈరోజు వాళ్ళు మాట్లాడే ధోరణి ఏ విధంగా ఉందంటే, నిన్న కాక మొన్న పేపర్లో చూసినాం అధ్యక్ష, ఆరుగురు మంత్రులకి సమాధానం చెప్పిండు హరీష్ రావు అంటాడు. ఏం హరీష్ రావు సమాధానం చెప్పిండు అధ్యక్ష? మా కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు మా ధర్మపురి నియోజకవర్గంలో మేడారు రిజర్వాయర్ నుంచి, మిడ్మానేర్ నుంచి సిద్దిపేటకు, సిరిసిల్లకు, గజ్వేలకు నీళ్ళు పట్టకపోతారు. మా కరీంనగర్ జిల్లాకు నీళ్ళ చుక్క ఒక్క చుక్క నీళ్ళు రాదు అధ్యక్ష. ఎంత బాధాకరమైన విషయం తెలుసా అధ్యక్ష? ఎందుకంట శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు సంబంధించిన జవహర్లాల్ వచ్చిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా మా కరీంనగర్ జిల్లాకు నీళ్ళు వస్తాయి. వరద కాలువ కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టినటువంటి వైఎస్ రాజశేఖర్ కట్టిన వరద కాలువ ద్వారా నీళ్ళు వస్తాయి తప్ప, ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి, మేడల రిజర్వాయర్, మా కన్నతల్లంటి రిజర్వాయర్ నుంచి నీళ్లు పట్టకపోతాడు. అక్కడ హరీష్ రావు వచ్చి, అధ్యక్ష మీరు నమ్మరు అధ్యక్ష, మేడారం రిజర్వాయర్ దగ్గర రాత్రి పడుకున్నాడు. పడుకొని మా ధర్మపురి నియోజకవర్గం నుండి 6 మండల రైతాంగం అంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే ఏమని మాట్లాడిందంటే, ఇక్కడ మేము ధర్మపురి నియోజకవర్గానికి రిజర్వాయర్ ఏర్పాటు చేస్తాము, అది పత్తిపాక రిజర్వాయర్ అని పేరు పెడుతున్నాం దానికి అని చెప్పి అక్కడ పల్లె నిద్ర చేసింది అధ్యక్ష. ఒక దొరగారింట్లో పల్లె నిద్ర చేసి ఏం చెప్పిండు, మేము ధర్మారం మండలంకు, వెర్రటూరు మండలానికి, ధర్మపురి నియోజకవర్గానికి నీ సాగునీరు, తాగునీరు ఇల్లుస్తా అని చెప్పని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారితో ప్రకటన ఇప్పించండి అధ్యక్ష. 2016-17లో ప్రకటన చేస్తే మేము కూడా అనుకున్నాం మాకు ఇక్కడ రిజర్వాయర్ ఏర్పాటు చేస్తారు, మా ప్రాంతానికి నీళ్ళు వస్తాయి అనుకున్నాం. తీరా రిజర్వాయర్ ఏర్పాటు చేయకునే విషయంలో పట్ట ఆ సమస్య కూడా ఇక్కడ మాట్లాడకుండా మళ్ళీ కాళేశ్వరం లింక్ ట్యూ తీసుకొచ్చి అధ్యక్ష 20,000 కోట్ల రూపాయలతోని సుమారు 1,700 ఎకరాల భూములు మా రైతాంగం భూములు గుంజుకున్నారు అధ్యక్ష. పోలీసు వాళ్ళు పెట్టి మేము పోతే మా మీద 13 కేసులు పెట్టిన అధ్యక్ష. పెద్దలు జీవన్ రెడ్డి గారి మీద, అంత పెద్ద మనిషి మీద లెక్క చేయకుండా కేసులు పెట్టిండు. ఇవాళ వచ్చి మాట్లాడే మాట సభ దూరిన వాళ్ళ యొక్క మాట్లాడే ఆలోచన విధానం ఎట్లా ఉన్నదంటే, మనం చెప్పినట్టు పేదవాళ్ళకు సంబంధించినటువంటి 6 గ్యారంటీ పథకాలు ఎక్కడ అమలు చేస్తారో, ప్రజలలో ఎక్కడ మంచి పేరు వస్తుందో, రేపు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పెద్దల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పట గౌరవ మంత్రివర్యులు కానీ, గౌరవ శాసనసభ్యులు కానీ ఏ విధంగా ప్రజల ఆదరణతో రేపు రాష్ట్రంలో ముందుకు పోతామనే ఉద్దేశంతో మనం ఏ విధంగా ఇరికాటం పెట్టే ఉద్దేశంతో ఆలోచన చేస్తున్నారు తప్ప, అధ్యక్ష వాళ్ళు మాట్లాడితే మాట్లాడమండి అధ్యక్ష. కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి తెలంగాణ ఉద్యమంకు, తెలంగాణ పార్టీకి అన్నం పెట్టిన జిల్లాకు ఏ విధంగా ద్రోహం చేసిన నీళ్ళ విషయంలో నేను కానీ, మా విజయరామరావు కానీ, మా రామగుండకు సంబంధించిన వారు, మా పెద్దలు శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో మేము ఒక శ్వేతపత్రం విడుదల చేస్తాం. మా జిల్లాకు ఎంత అన్యాయం చేసిన, ఏ విధంగా నీళ్లు దోషిన విషయం కూడా, ఆ విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ, దళితుల విషయానికి వస్తే మన వారు సభలో లేరు. ఈరోజు మేము బయట మాట్లాడుతున్నాం అన్న, చాలా కార్యక్రమంలో మేము బయటకు వెళ్ళిపోవాలి, మీ తొందరగా వెళ్ళిపోవాలని పరద కిందకి రోజు చూస్తాను, పరద ముందుకు వెళ్ళి రోజు చూస్తాను అధ్యక్ష. ఈ విధంగా ఇలా మాట్లాడే ఒక ధోరణి ఏ విధంగా ఉందంటే అధ్యక్ష, మా గౌరవ పెద్దలందరూ కూడా మనవి చేసుకుంటున్నారు అధ్యక్ష. వాళ్ళ ఆలోచన పరంగా కూడా ఏమన్నంటే, కాగితాలు తీసుకొచ్చి అర్ధగంట సేపు హరీష్ రావుకి టైం ఇస్తున్నారు, ఆయన ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు, ఏదో ఇంగ్లీష్ మనకు తెలియనట్టు, ఆయన మాట్లాడే సబ్జెక్ట్ మనకు తెలియనట్టు. స్వయంగా కృష్ణా జలాల మీద రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రకటన చేసినాక ఇంకా మాట్లాడేది అధ్యక్ష? దయచేసి అధ్యక్ష, మీకు చేతులు తేడు దండం పెడుతున్న అధ్యక్ష, వాళ్ళు మాట్లాడే మాటలకు, వాళ్ళు మాట్లాడే ధోరణికి ఒకసారి ఆలోచన చేసి టైం కూడా సరిగా ఇచ్చే విషయంలో పట్ట ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని మనవి చేసుకుంటూ, ముఖ్యంగా మా ప్రాంతానికి సంబంధించిన ధర్మపురి నియోజకవర్గ విషయంలో పట్ట ఈ యొక్క కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కానీ, అన్ని విధాలు మా కరీంనగర్ జిల్లాలో చేసినటువంటి అన్యాయాన్ని కూడా మీకు టైం ఇచ్చిందో చెప్తామనే విషయాన్ని మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష. రామ్మోహన్ రెడ్డి గారు. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంచనాలు 2,75,891 కోట్ల రూపాయలతోన గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు మన రాష్ట్రం లోపల ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్ళినది